Telugu Rashtralo Jarigina encounter ghatanalapai Kendra Mantri Venkaiah Naidu spandincharu. Simi karyakartalanu yerrachandanam dongalanu champite manava hakkulu gurtuku vastaya? Vidhi nirvahanalo adhikarulu chanipote manava hakkulu undava ani prashninchar. Manava hakkula sanghalaku dvandva pramanalu sarikadani annaru. Ugravadulu polislanu champinappudu majlis enduku noru medapaledani niladisaru Venkaiah. Police పైన కాల్పు జరిగినప్పుడు మజ్లిస్ నాయకులు ఎందుకు నోరు పలకలేదు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే మాట్లాడడం విచారణ జరగమని అడిగే హక్కు ఎవరికైనా ఉందో అడగొచ్చు వాళ్ళు దాని సహాయతకని బట్టి ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంటాయి కానీ ఏకపక్షంగా మాట్లాడి అసహాయులు నిసహాయులు పట్ల మాత్రం మౌనం వహించి ఇలాంటి దుష్కృత్యాలకు పాల్పడుతున్న వాళ్ళు సిమి ఉగ్రవాదులు లేదా వాళ్ళకి సహాయం అందించే వాళ్ళు ఇలాంటి వాళ్ళపైన మాత్రం అదిగా సందిచడమే అవుతుందో అది వాళ్ళ యొక్క అసలు ఉద్దేశాన్ని వాళ్ళ రాజకీయ అజెండాను ఓటు బ్యాంకు రాజకీయాలను బట్టబయలుదేరుస్తుంది మగ్రల్లో వరుసగా జరుగుతున్న కార్యకలాపాలపైన ఎప్పుడు నోరెత్తిన వాళ్ళు ఇప్పుడు నోరెత్తుతున్నారు ఇప్పుడు 20 మంది చనిపోయారు కాబట్టి దానిపైన విచారణ జరపని అడగడం తప్పు లేదు కానీ అంతకుముందు విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళెవరు మాట్లాడలేదు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఎవరికి మంచిది కాదు ప్రభుత్వం తన వివేచనతో దానిపైన విచారణ జరిపిస్తుంది విచారణ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు స్పందించవచ్చు